నమస్తే వెల్కమ్ టు కేఎన్ కేఎన్టీవీ విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నా పేరు బ్రహ్మనాయుడు వైసీపీ టీడీపీలు ఆంధ్రప్రదేశ్కి ఏ మేరకు మేలు చేస్తున్నాయనేది ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి నిన్న మొన్నటి వరకు మెడలు ఉంచుతాం ఖచ్చితంగా బీజేపీ మెడలు వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క అయితే జగన్మోహన్ రెడ్డి గారు తన కేసుల మూలాన కేసుల భయంతో మాత్రమే అటు బీజేపీకి వత్తాసు పలుకుతున్నారని రాష్ట్రపతి అభ్యర్థికి అందుకే మద్దతు ఇస్తున్నారని మేమైతే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళ మెడలు ఉంచేవాళ్ళమని అని చెప్పేసి మరి నిన్న మొన్నటి వరకు మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క అయితే ఒక వరలో రెండు కత్తులు ఒరగవు అనేటువంటి సామెత ఎలాగైతే ఉందో ఇక్కడ రాజకీయాల్లో ఒక వరలో ఎన్ని కత్తులైనా ఒరుగుతాయి అనేటువంటి దానికి ప్రత్యేకమైనటువంటి నిదర్శనం టీడీపీ వైఎస్ఆర్సీపీలు ఎందుకంటే వారిది మొదటి నుంచి కూడా సిక్స్టీ ఫార్టీ అనుబంధమే ఎందుకంటే వారు అధికారంలో ఉంటే వీరికి వీరు అధికారంలో ఉంటే వారికి సేవ చేసుకునేటువంటి పరిస్థితులు దాదాపు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఆ రెండు వర్గాలు అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అయితే అటు కాంగ్రెస్ టీడీపీలు ఒకరికొకరు సహకరించుకున్న పరిస్థితులు అయితే ప్రత్యేకించి ఇప్పుడైతే టీడీపీ వైసీపీలు ఒకరికొకరు సహకరిస్తున్నటువంటి పరిస్థితులు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రానికి మేలు జరగాలి అనేటువంటి ఆలోచన కనుక ఉంటే ఖచ్చితంగా అటు అధికార వైసీపీ అయినా ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అయినా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వకుండా మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇచ్చేది ఎందుకంటే ఇదే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనేటువంటి అంశం రాష్ట్ర విభజనప్పుడే మరి పొందుపరచడం జరిగింది కానీ ఎక్కడా కూడా ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ఎత్తినటువంటి పరిస్థితులు లేవు పోని అటు అధికార పార్టీకి ధీటుగా ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఏమైనా ఫైట్ చేస్తుందా అంటే తమ రాజకీయ అవసరాల కోసం తెలుగుదేశం పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలనే అనుసరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అసలు అందరూ షాకింగ్ గురేటువంటి పరిస్థితి వచ్చేలా ఎవరు ఊహించినటువంటి విధంగా మరి అటు తెలుగుదేశం పార్టీ మరి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపడం మద్దతు తెలపచ్చు తప్పలేదు కానీ తమ డిమాండ్లే తమ రాష్ట్ర ప్రజలు ఏమి నష్టపోతున్నారు తన రాష్ట్రం ఏమి నష్టపోతుంది రాష్ట్రానికి ఏమి కావాలని కనీసం వేదిక మీద కానీ ఒక బహిరంగ సమావేశం పెట్టి కానీ ప్రెస్ మీట్ ముందు కానీ అడగలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో అధికార పార్టీ అటు వైఎస్ఆర్సీపీ ఉంది అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంది కేవలం తమ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఒకరికి ఒకరు పోటీ పడి మరీ అటు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపటం అనేది నిజంగా సిగ్గుమాలని చర్యగా భావించాలంటూ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెలుపుస్తూ ఉన్నారు నిజంగా తమకి రాష్ట్రం మీద అంత ప్రేమ అభిమానం ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇస్తేనే అటు వైసీపీ కానీ టీడీపీ కానీ మద్దతు ఇచ్చిద్ది అని చెప్పేసి ఆ పార్టీ నాయకులు ప్రకటించాలి కానీ కేవలం అటు కేంద్రంతో దోస్తీ కడితే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆ కేసులకు సంబంధించినటువంటి విషయాలు ఆయన కొంత లబ్ధి చేరుతూ చేకూరుతుందని అదేవిధంగా మరి రేపనే రోజు భారతీయ జనతా పార్టీ మళ్ళీ అంతకు ముందులాగనే తెలుగుదేశానికి ఏమైనా సపోర్ట్ చేసి తెలుగుదేశాన్ని రాజకీయంగా ముందుకి తీసుకెళ్లేటువంటి అవకాశాలు తమకు వస్తాయంటూ టీడీపీ ఈ రెండు పార్టీలు కేవలం వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయట్లేదని చెప్పేసి రాజకీయ వర్గాలు కూడా తమ విశ్లేష జరుగుతూ ఉన్నాయి చూద్దాం ఇప్పటికైనా ప్రజలు మరి ఇలాంటి పరిస్థితులు చూసి కూడా ఈ రెండు రాజకీయ పార్టీలకు ఓటు వేసి మరి తమ గోతిని తామే తవ్వుకుంటారా లేదా తమ పక్షాన నిలబడేటువంటి రాజకీయ పార్టీలు ఏంటి నిస్వార్థంగా ఉన్నటువంటి నాయకులు ఎవరు నిజాయితీగా ఉన్నటువంటి నాయకులు ఎవరు అవినీతి మచ్చలేనటువంటి నాయకులు ఎవరు అనేది చూసుకొని మరి వారికి ఓట్లేసేటువంటి ఆలోచన చేస్తారా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది కీప్ వాచింగ్ టీవీ నేను మీ బ్రహ్మనాయుడు